రాజకీయ ప్రస్థానంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు నిన్న నేడు రేపు ఇలా పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఫెయిల్యూర్ పొలిటీషియనే అని అన్నారు పవన్ చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడూ గెలవలేదని విమర్శించారు పొలిటికల్గా ఆయన పాత్రను సరిగా నిర్వహించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు పవన్ సక్సెస్ఫుల్ యాక్టర్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అనేది వాస్తవమన్నారు రాజకీయాల్లో మాత్రం ఆయన సక్సెస్ అయ్యే అవకాశమే లేదని తేల్చి చెప్పారు పవన్ కు సిద్ధాంతపరమైన విధానం లేదన్న అంబటి విప్లవ నాయకుడిగా పార్టీని ప్రారంభించి సిద్ధాంతాలకు విరుద్ధమైన కమ్యూనిస్టులు బీజేపీలతో విడివిడిగా జతకట్టారని ఆరోపించారు తనకు తాను చేగువేరాగా చెప్పుకున్న పవన్ రాజకీయాల్లో ఘోరంగా విఫలమయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు కాగా తన రాజకీయ ప్రస్థానంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికైతే తానొక ఫెయిల్యూర్ పొలిటీషనే అంటూ ఆసక్తికర కామెంట్ చేశారు గెలుపైనా ఓటమైనా రెండు గమనాలే తప్ప గమ్యాలు కాదన్నారు అనవసరంగా గెలుపు ఓటములను అతిగా తలకు ఎక్కించుకోవద్దన్న పవన్ అప్పుడే అనుకున్న అసలు టార్గెట్ రీచ్ కాగలమంటూ విద్యార్థులను మోటివేట్ చేశారు ఇప్పటికైతే నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్నే ఓటమి అనేది విజయానికి సగం పునాది డబ్బున్న వాళ్ళంతా గొప్పళ్ళు పేరున్న వాళ్ళంతా మహానుభావులు అనుకోవద్దు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మొద్దు దేవుడిని కూడా గుడ్డిగా నమ్మొద్దు ఏది తప్పు ఏది ఒప్పు అనేది నిర్ణయించుకోవాలి మన వ్యక్తిగత విజయమే దేశానికి పెట్టుబడి అని అన్నారు పవన్ కళ్యాణ్